హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అనే విషయానికి వచ్చాను. సో ఎంసెట్ వాళ్ళు కానీ ఈసెట్ వాళ్ళు కానీ ఇలా ఆప్షన్స్ పెట్టినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక మంచి కాలేజీలో అయితే వాళ్ళకి సీట్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ ఎలా పెట్టాలో చూద్దాం. ఓకే గైస్, మీరందరూ ఫస్ట్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టినప్పుడు మీరు ఆ డీటెయిల్స్ అన్నీ సేవ్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. సపోజ్ మీరు ఫస్ట్ ఫేజ్లో ఎలా పెడతారు, ఫస్ట్ యూనివర్సిటీస్ పెడతారు, తర్వాత పాపులర్ ఉన్న కాలేజీలు పెడతారు, ఆ తర్వాత కొంచెం నార్మల్ కాలేజీలు ఫీజు చూసుకొని పెడతారు, ఆ తర్వాత ఫైనల్గా వెరీ లో కాలేజ్ అంటే ఫీ తక్కువ ఉన్న లేదా పెద్ద ఇంపార్టెంట్ లేని కాలేజీల గురించి పెడతారు. సో ఇక్కడ ఇప్పుడు సెకండ్ ఫేజ్కి వెళ్లే ముందు ఏంటంటే మీరు కొంచెం ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. ఎక్సర్సైజ్ అంటే ఎలా అంటే మీకు ఆన్లైన్లో కాలేజ్ వైజ్ డీటెయిల్స్ ఆల్రెడీ పెట్టారు కదా, ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఫిల్ అయినాయి అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు అన్ని కాలేజీలు 200 ఎన్నో కాలేజీలు అన్ని కాలేజీలు మీరు చూడాల్సిన పని లేదు. మీరు చూడాల్సింది ఓన్లీ మీరు ఏ కాలేజ్ అయితే ఇంతకుముందు ఫస్ట్ ఫేజ్లో సెలెక్ట్ చేసుకొని పెట్టారో ఆ కాలేజీలో ఆ బ్రాంచ్ మీరు చూసుకుంటే సరిపోతుంది. సో అందులో మీరు ఆన్లైన్లోకి వెళ్ళి కాలేజ్ వైజ్ డీటెయిల్స్లో బ్రాంచ్ వైజ్ చెక్ చేసుకున్నట్లయితే 60కి 60 ఆరు కన్వేర్ సీట్స్ ఎన్ని ఉన్నాయో అన్ని ఫిల్ అయ్యాయో లేదో చూసుకోండి. కన్వేర్ సీట్స్ టోటల్ సీట్స్ కాదు, కన్వీనర్ అంటే మన గవర్నమెంట్ కోటా కింద ఎన్ని వస్తున్నాయో అవే, మేనేజ్మెంట్ సీట్స్ కాదు. సో ఆ డీటెయిల్స్ కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతాయి. సో అన్నీ ఫిల్ అయ్యాయంటే మీరు ప్రాబ్లం లేదు, తర్వాత ఏవైతే ఫిల్ కాలేదో వాటి కోసం మీరు చూస్తూ ఉండాలి. అట్లా అన్ని కాలేజీలు మీరు పెట్టినవన్నీ ఒకసారి వెతకండి. వెతికిన తర్వాత ఇప్పుడు ఆప్షన్స్ పెట్టే టైంకి వచ్చేసరికి మీరు ఎలా పెట్టాలంటే సహజంగా ఎలా ఉంటుందంటే యూనివర్సిటీస్ కానీ అటానమస్ కాలేజ్ కానీ పాపులర్గా ఉన్న కాలేజ్ కానీ అందులో సీట్స్ అనేవి మిగిలిపోవటం అనేది ఏమి ఉండదు. సహజంగా అందులో ఉన్న వాళ్ళందరూ స్లైడ్ అవుతారే తప్ప ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజీకి వెళ్తారు, లేదంటే సహజంగా 90% వెళ్ళరు. ఎవరైతే జిఆర్ఈ మెయిన్స్ వాటి కోసం ఐఐటి ఎన్ఐటీలు కూడా ట్రై చేస్తున్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళిపోతారు. సో వాళ్ళకి ఇంకా కౌన్సిలింగ్ అన్ని పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెళ్తారని నేనైతే అనుకోను. సో మంచి కాలంలో సీట్ వచ్చింది కాబట్టి ఇందులో కూడా ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయే వరకు ఇందులో కూడా ఉంటారు వాళ్ళు. సో మీకు సెకండ్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్లో మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు వాళ్ళు కూడా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. సో మీరు ముఖ్యంగా పెట్టాల్సింది యూనివర్సిటీస్ అయితే ముందు పెట్టేయండి, తర్వాత బాగా పాపులర్ ఉన్న కాలేజ్ మీకు ఏదైతే అనిపిస్తాయో పెట్టండి. ఆ తర్వాత మీరు కొన్ని కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, అంటే నాకు మీకు తెలిసిపోతుంది మీరు ఆప్షన్స్ ఫస్ట్ ఫేజ్లో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్లో మీకు ఏ ర్యాంకు. సపోజ్ 100 ఆప్షన్ పెట్టారనుకోండి, అందులో 40 ఆప్షన్ దగ్గర మీరు వచ్చేసింది అనుకోండి, ఫస్ట్గా మీరు పెట్టాల్సింది 40 ముందున్న ఆప్షన్స్ అన్నీ మీరు పెట్టాలి. 40 ముందున్న ఆప్షన్స్ మళ్ళీ అదే విధంగా సీక్వెన్స్ పెట్టినట్లయితే మళ్ళీ మీకు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మోస్ట్ రీసెంట్ బిఫోర్ యువర్ సీట్ గాట్ అలాటెడ్, అంటే మీ సీట్కి అలాట్ అయ్యే ముందు కాలేజీలు ఉన్నాయి కదా, ఆ కాలేజీ ముందుకుంటా పెట్టుకుంటారండి. అంటే ఇప్పుడు యూనివర్సిటీస్ పెట్టాలి, బాగా పాపులర్ ఉన్న కాలేజ్ పెట్టాలి, ఎందుకంటే వాటిలో 99% వాటిలో రాదు, వస్తే మీ లక్. సో దాని తర్వాత మీకు కొన్ని కాలేజ్ ఉంటాయి కదా, సపోజ్ అవన్నీ ఒక 10-20 ఆప్షన్స్లో మీ అయిపోయినాయి అనుకోండి, యూనివర్సిటీ ప్లస్ మంచి పాపులర్ కాలేజ్, ఆ 20 నుంచి 40 మధ్యలో ఉన్నాయి కదా, ఆ కాలేజీలు ఎలా పెట్టాలంటే మీకు ఏదైతే వస్తుందో అని మీకు నమ్మకం అనిపిస్తుందో ఆ కాలేజ్ 20 తర్వాత ఆప్షన్ పెట్టండి, 20 నుంచి 40 వరకు. ఆ 40 తర్వాత మీకు బాగా ఇష్టమైన కాలేజీలో మాత్రమే పెట్టండి. ఒకవేళ మీకు వచ్చిన కాలేజ్ నచ్చలేదంటే మీ 40 నుంచి 100 ఆప్షన్స్ పెట్టుంటారు అనుకుందాం కదా, అందులో ఏ అయితే కాలేజ్ మీకు బాగా ఇంపార్టెంట్ అనిపిస్తాయో, మంచిగా అంటే చేరగలుగుతాం చేయగలుగుతాం అనిపిస్తాయో ఆ 40 తర్వాత ఆప్షన్స్ పెట్టండి. ఆ ఆప్షన్ పెట్టిన తర్వాత లాస్ట్లో మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో నచ్చితే పెట్టండి, నచ్చకపోతే వదిలేయండి. సో ఇవి బేసికల్ టిప్స్. సో ఈ టిప్స్ మీరు తెలుసుకున్నట్లయితే మీరు ఆటోమేటిక్గా ఒక మంచి కాలేజ్ సీట్ తెచ్చుకుంటారు. సో ముఖ్యంగా ఫైనల్గా మళ్ళీ ఒకసారి మీకోసం రివ్యూ చేస్తాను. ఫస్ట్ యూనివర్సిటీస్ పెట్టాలి, దాని తర్వాత పాపులర్ కాలేజ్ కానీ అటానమస్ కాలేజ్ కానీ పెట్టాలి, ఎందుకంటే వాటిలో వచ్చే ఛాన్స్ లేదు, వస్తే మీ లక్. దాని తర్వాత మీరు ఏదైతే సీట్ వచ్చిందో దానికంటే ఉన్న కొన్ని కాలేజెస్ అటానమస్ యూనివర్సిటీస్ కాకుండా ఉన్న కాలేజీలో చూజ్ చేసుకొని ఆ కాలేజీలో ఆ బ్రాంచ్ మాత్రం పెట్టండి. వీటి కోసం మీరు ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. ముందు చెప్పినట్టు ఆ కాలేజీలో వైజ్ వెళ్ళి బ్రాంచ్ డీటెయిల్స్లో ఎంతమంది జాయిన్ అయ్యారా లేదా అనే డీటెయిల్స్ తెలుసుకొని దాని ద్వారా పెట్టడం మంచిది. సో మోస్ట్ రీసెంట్ మీకు వచ్చే ముందుది పెట్టి దాని తర్వాత మిగతా కాలేజ్ పెట్టండి. మీ ఆప్షన్ ఏదైతే వచ్చిందో దానిపైన పెట్టండి. సో ఒకవేళ మీకు వచ్చిన కాలేజ్ నచ్చకపోతే అది వదిలేసి దాని కింద ఏదైతే మీకు మంచిగా నచ్చినట్లు కాలేజ్ ఉంటుందో ఆ కాలేజ్ పెట్టండి. సో అంతే, మళ్ళీ ఎక్కువ ఆప్షన్స్ పెట్టేసి జనరల్ కాలేజీలో సింపుల్ కాలేజీలో వచ్చిందంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి మీకు కాలేజ్ సీట్ అలాట్ అయితే ఖచ్చితంగా వచ్చిన కాలేజ్ మా వరకే ఉన్న ఆప్షన్స్ని కొంచెం చూజ్ చేసుకొని
ముందు పెట్టండి. ఏ కాలేజ్ వస్తుంది అనుకుంటే ఆ కాలేజ్ ముందు పెట్టండి. ఏ కాలేజ్ మీకు ఇంపార్టెంటో ఆ యూనివర్సిటీ అటెండ్ మస్ తర్వాత ఆ కాలేజ్ ముందు పెట్టండి. తర్వాత లీస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఇదందరికి ఏంటి, ఫస్ట్ బేస్లో సీట్ అలాట్ అయిన వాళ్ళకి. ఫస్ట్ బేస్లో సీట్ అలాట్ కాని వాళ్ళు ఎలా ఉంటారంటే, సహజంగా వాళ్ళు ఎక్కువ ఆప్షన్ ఇచ్చి ఉండరు. లేదంటే వాళ్ళకి ఫుల్ కాన్ఫిడెన్స్తో ప్రీవియస్ అలాట్మెంట్ ఒకసారి చెక్ చేసుకుని, అంటే లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని అలా ఆప్షన్స్ ఇచ్చేస్తారు, నాకు వచ్చేస్తుంది కాన్ఫిడెన్స్గా. సో అలా చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు నాకు రాలేదు అని. కాబట్టి వాళ్ళందరి కోసం నేను చెప్పేది ఏంటంటే, గివ్ మోర్ ఆప్షన్స్. మీకు ఫస్ట్ ఫేజ్లో రాలేదు కాబట్టి సెకండ్ ఫేజ్లో మీకు ఏదో ఒక కాలేజ్ అయితే మీరు తెచ్చుకున్నట్లయితే, ఒకవేళ అది నచ్చకపోతే మీరు మేనేజ్మెంట్ కోటకు కూడా వెళ్ళొచ్చు. మేనేజ్మెంట్ కోటకి నాకు ఆల్రెడీ ఇందులో కాలేజ్ వచ్చింది, బట్ మీ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నా అని అక్కడికి వెళ్ళి మీకు డొనేషన్ కానీ కాలేజ్ ఫీజు కానీ బార్గెన్ చేసుకోవచ్చు. అంటే కాలేజ్లో ఉన్న ఫీజు అయితే చేయడం ఉండదు, డొనేషన్ అయితే మీరు బార్గెన్ చేసుకోవచ్చు. అది సో గైస్ ఈ టిప్స్ ఫాలో అవ్వండి. మీకు ఒక ఏదో ఒక మంచి కాలేజ్ అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను, మీకు నచ్చింది. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్గా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.